ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత కొత్త మద్యం బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ రద్దు చేసి ఒక కొత్త మద్యం పాలసీ తీసుకొస్తామని, దీని ద్వారా పాత బ్రాండ్లన్నీ కూడా దొరికేటువంటి ఏర్పాటు చేస్తామని చెప్పి, నాణ్యమైనటువంటి మద్యాన్ని అందించేలా చేస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఒక కొత్త బ్రాండ్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, అదే 999 పవర్ స్టార్ విస్కీ. సో ఇది దీని ఇమేజ్లు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియా టీం తెగ వైరల్ చేసేస్తున్నారు. దీని కింద వాళ్ళు రాసినటువంటి ఒక కంటెంట్ ఒకసారి కనుక చూసినట్లయితే, జన సైనికులని ఉత్సాహపరచడానికి, పవన్ కళ్యాణ్ని సంతృప్తిపరచడానికి టీడీపీ తీసుకొచ్చినటువంటి కొత్త మద్యం బ్రాండ్ 999 పవర్ స్టార్ విస్కీ. సో ఈ దీంతో జన సైనికుల్లో ఉత్సాహం నింపుతున్నారు. నాణ్యమైనటువంటి మద్యాన్ని తీసుకొస్తామని మందుబాబుల్ని మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు మరలా ఒక కొత్త రకమైనటువంటి ఇంకో నాసి రకం మద్యాన్ని తీసుకొచ్చి ఈ విధంగా ప్రజలు నెత్తిన రుద్దుతున్నారు, మద్యం పాలసీని ఏమాత్రం మార్చలేదు అని చెప్పి వారు పోస్టులు పెట్టి ట్రెండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. దీనికి టీడీపీ జనసేన శ్రేణులు కూడా చాలా ధీటుగానే సోషల్ మీడియాలో స్పందిస్తున్నాయి. సో వీళ్ళు వాళ్ళకి కౌంటర్లు ఇస్తూ ఇది ఇప్పుడు తీసుకొచ్చినటువంటి బ్రాండ్ కాదని, వైసీపీ హయాంలోనే ఈ బ్రాండ్ అందుబాటులో ఉందని, దీన్ని కావాలని ఇప్పుడు వైసీపీ వాళ్ళు తెర మీదకు తీసుకొస్తున్నారని, త్వరలోనే ప్రస్తుతం ఉన్నటువంటి మద్యం పాలసీని రద్దు చేసి నాణ్యమైనటువంటి మద్యం అందేలాగా కొత్త పాలసీని ప్రభుత్వం తీసుకురాబోతుందని, గతంలో ఇలాంటి పిచ్చి బ్రాండ్లన్నీ తీసుకొచ్చి నాసి రకమైనటువంటి మద్యంతో ఎన్నో వేల మంది ప్రజల మరణానికి కారణమైనటువంటి జగన్ లాగా కాదని, ఖచ్చితంగా కొత్తగా పాత మద్యం అందేలాగా కొత్త పాలసీ అందుబాటులోకి రాబోతుందని చెప్పి వారు కూడా కౌంటర్లు ఇస్తున్నటువంటి పరిస్థితి.